14,900 చిల్లర, 14,900. దాని తర్వాత మొన్ననే ప్రధానమంత్రి వచ్చి జాతికి అంకితం చేసిండు, మేమే కట్టించిన వెంబడబడి, మేమే అన్ని శాంక్షన్లు ఇచ్చినాం, ఎన్టీపీసీ నుంచి వాటర్ అలగేట్ చేసినాం, వాళ్ళకి భూమి కావాలంటే అలాట్ చేసినాం. నేను 5 సార్లు 6 సార్లు నేను రామగుండం స్వయంగా పోయినా, ఎన్టీపీసీతో కట్టించినాం చట్టం ప్రకారం. 1600 మెగావాట్లు యాడ్ అయింది కొత్తగా, 1600లో 85%. ఇంతైతే కరెక్ట్ కదండి, 1400 మెగావాట్లు యాడ్ అయింది, 14,900 హైయెస్ట్ పీక్ లోడ్కు ఇంకో 1400 మెగావాట్లు యాడ్ అయింది ఉన్న కెపాసిటీ కంటే. అది మన సొంతం, ఎన్టీపీసీ మనకి ఇచ్చేది మన హక్కు. ఇప్పుడు హైయెస్ట్ వచ్చింది ఎంతరా ఈ సీజన్లో అంటే 15,600 వచ్చింది. అది ఒక రోజు 2 రోజులు వచ్చింది అంటే ఎంత, 700 మెగావాట్లు ఎక్కువ వచ్చింది. మేము ఉన్నప్పటికంటే 700 మెగావాట్లు ఎక్కువ వచ్చింది. 700 మెగావాట్లు ఎక్కువ వస్తే మరి 1400 యాడ్ అయింది కదా, మరి ఎందుకు షార్టేజ్ అవుతున్నది కరెంటు, ఎవడు దీనికి కారణము? దయచేసి అందరూ ఆలోచించాలి, విలేకరి మిత్రులు కూడా ఆలోచించాలి. పవర్ లేదా అంటే పవర్ ఉన్నది, నడవలేదా అంటే 9 ఏళ్ళు నడిచింది. అంతకుముందు బ్యాడ్ సిస్టమ్ ఉంటే మేము 1 ఇయర్లే క్లియర్ చేసినాం. కష్టపడి రాత్రి భవన్లు మా మెదళ్ళు కరగబెట్టి మీలాగా పిఆర్ స్టంట్లు చేయకుండా అహో రాష్ట్రాలు కష్టపడి 7,600 ఇన్స్టాల్ కెపాసిటీని 18,600 తీసుకొని పోయినాం, బ్రహ్మాండంగా నడిపినాం. మళ్ళీ ఇప్పుడు ఇంకో 1600 మేము చేసిన కృషి వల్లనే ఎన్టీపీసీ నుంచి వచ్చింది. మరి ఎందుకు పవర్ షార్టేజ్ అవుతుంది అంటే మీరు పక్కా చవటలు, దద్దమ్మలు, శాతగాని చవటలని అర్థమవుతా ఉంది అంతే కదా, మీకు నడపడం చేత కాదు, తెలివి లేదు. అది చెప్పాలి, బాగా చెప్తా, మేము అసమర్థులం, తెలివి లేదు మాకు, నడపలేకపోతున్నాం, మొత్తం చేతనైతే లేదు. మళ్ళా కేసీఆర్ చెప్పారుండే అంటారా, ముందే చెప్పారుండే కేసీఆర్ అంటారా? ఈ విధంగా అడ్డగోలుగా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటా, పిఆర్ స్టంట్లు పెట్టుకుంటా, లంగా మాటలు మాట్లాడుకుంటా, పిచ్చి పిచ్చి కథలు చేస్తారు మీరు. ఇవాళ నేను మీ అందరికీ ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, బాధతో మనవి చేస్తా ఉన్నా. ఇది మనిషి సృష్టించినటువంటి కృత్రిమ కరువు, భగవంతుడో కాలమో కాదు, బ్యాడ్ రెయిన్ సీజన్ కాదు. కాళేశ్వరం, నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, విలేకరి మిత్రులు దయచేసి కరెక్ట్గా వినాలి, కరెక్ట్గా రాయాలి. నిజంగా ప్రజలను మంచిగా చూడాలి, పంటలు బండియాలి, రైతులు బాగుండాలి, నా గ్రామాలు నా రైతులు కలకల్లాడాలి, వాళ్ళ ముఖాల మీద చిరునవ్వు ఉండాలనే కోరిక ఉండాలి కదా, ప్రభుత్వానికి బలమైన కాంక్ష ఉండాలి కదా హృదయంలో. మేమేం చేసినాం ఆ రోజు, ఆగమై చెట్టుకోడు గుట్టకోడు అయినటువంటి తెలంగాణ రైతులు గ్రామాలు వదిలిపెట్టి గ్రామాలను వల్లకాడలాగా చేసి ఆటోరిక్షాలు నడపడానికి, మరో పనిచేయడానికి, బిల్డింగ్లలో కూలీ పనిచేయడానికి పోయిన రైతులను తిరిగి వాళ్ళ గ్రామాలలో కష్టడి చేసి చిన్న పెద్ద అన్ని రకాల రైతులు మేము ఆదుకున్నాం. ఏం చేసినాం, ఈ రాష్ట్రం బ్రహ్మాండమైన బలమైన వ్యవసాయ రాష్ట్రం కావాలి అని ఒక దీక్ష పట్టినాం, ఒక పట్టు పట్టినాం. పట్టుబట్టి వాళ్ళకు 5-6 వసతులు కల్పించినాం. రైతు బంధు చరిత్రలో ఎవడు వేయలే, ఎవడు ఉట్టియలే. ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు, చరణ్ సింగ్ గారు, దేవీలాల్ గారు, మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్ గారు, స్వయంగా రైతు బిడ్డలే అయినా, వాళ్ళు ముఖ్యమంత్రులు అయినా వాళ్ళ నోటి నుంచి రాలే. నేను అశోక్ గులాటి అని చెప్పి ఒక ఆల్ ఇండియా ఫేమస్ ఆగ్రో ఎకానమిస్ట్ ఉంటే ఆయనతో ఒక 6 నెలలు చర్చ చేసి ఏం చేయాలి రైతులను మంచిగా లేపుకురావాలంటే అంటే ఆయన ఒకటే సలహా చెప్పిండు, కేసీఆర్ గారు ఒకటే మాట, మీ ప్రభుత్వానికి ఎంత శక్తి ఉన్నదో మాకు తెలియదు, కానీ రైతులకు అన్ని దేశాలలో ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తాయి, సపోర్ట్ ఉంటేనే రైతు నిలబడే పరిస్థితి ఉంది అలా అంతర్జాతీయంగా. ఎందుకంటే పంటల ధరల ఫ్లక్చువేషన్ ఉంటుంది, బ్యాడ్ సీజన్స్ ఉంటాయి, రకరకాల అరిష్టాలు ఉంటాయి. కాబట్టి రైతు నిలబడాలంటే అతను అప్పు తీసుకొని పరిస్థితికి రావాలి, జేబులో 4 పైసలు జమ కావాలి, సొంత పెట్టుబడి పట్టుకొని కాళ్ళ మీద నిలబడే పరిస్థితి ఉండాలి, రైతుల దరిద్రం పోవాలంటే ప్రభుత్వం సాయం చేయాలని చెప్పిండు. ఆ టైంలో చాలా చర్చలు జరిగినాయి, నేను కూడా ఒకరోజు అన్న పత్రికలు రాసినాయి, యూరియా బస్తాలు కొనిద్దామా, ఇంకోటి చేద్దామా, ఇంకోటి చేద్దామా అని మాట్లాడినాం. కానీ అశోక్ గులాటి గారు నాకు చెప్పింది ఏంటంటే,
సార్ నువ్వు యూరియా బస్తాలు ఇస్తే వానకాలం కోసం తెచ్చుకునే రెండు బస్తాలు మిగులుతాయి, ఆయనకు అవసరం ఉండదు, నువ్వు బస్తాలు ఇస్తావు, ఎక్స్ట్రా అవుతుంది, ఆ రెండు బస్తాలు అమ్ముకోవాలి, మళ్ళీ అమ్మి నువ్వు పీకినది మళ్ళీ బదనాము. అది కాదు, నువ్వు ఎన్ని ఏదలుచుకున్నావో ఎకరానికి ఇంత అని లెక్క పెట్టి డబ్బులు సాయం చేయమని చెప్పిండు ఆయన. మొట్టమొదలు మేము 4,000తోనే సాయం చేసినాం ఎకరానికి, తర్వాత మళ్ళీ లెక్కలను వేసుకొని 5,000 చేసినాం, సంవత్సరానికి ఎకరానికి 10,000 చేసినాం. ఒక 10,000 రూపాయలు రైతు బంధు వస్తే మంచి టైంకి వేద్దాం మేము, అదును మీద వేద్దాము. వాళ్ళు అప్పులు తీసుకునే పరిస్థితి ఉండకపోతుండే, కానీ ఇలా చాలామంది రైతులు చక్రవడ్డీలకు అప్పులు తీసుకున్నారు మీ తెలివి తక్కువతనం వల్ల, మీరు డబ్బులు వేయకపోవడం వల్ల. మేము జమ చేసిన 7,000 కోట్లు మీరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మీ తాబేదారులకు రైతుల నోట్లో మట్టి కొట్టారు కాబట్టి, మీరు టైంకి వేయలేదు కాబట్టి ఇలా వడ్డీలు తెచ్చుకున్నారు. మళ్ళీ ప్రైవేట్ బ్యాంకుల ప్రైవేట్ దగ్గర పోయి వడ్డీలు తెచ్చుకున్నారు, ఇలా వాళ్ళు మునిగిపోయారు, ఘోరంగా మునిగిపోయారు వాళ్ళ పంటలు పోయి. దీనికి ఎవడు జిమ్మదారి ఎవడు అంటే, నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా విలేకర మిత్రులు, దయచేసి దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్, ఐఎమ్ స్ట్రైట్. కాళేశ్వరం, అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు, ఇప్పుడు ఉన్నానికి ఏమీ తెలియదు, ఇంటికే కూడా తెలియదు, కోపం వస్తుంది, బాధ కలుగుతాయి. ఏమైందండి దానిలా? మేడిగడ్డ బరాజులో దానికి 3 బరాజులు ఉన్నాయి, మేము కొత్త కట్టినాయి, సైడ్లో కూడా ఉన్నాయి. సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్ లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకలనే కడతాం, వాటికి పిల్లర్స్ ఉంటాయి. మొత్తం ఆ రివర్ లెట్స్ కోసం కట్టినటువంటి ఉపనదుల మీద కట్టినాయి కానీ, మెయిన్ గోదావరి మీద కట్టినాయి కానీ, అన్ని బ్యారేజ్ల మీద కలిపి 300 చిల్లర ఉంటాయి పిల్లర్స్ బ్రహ్మాండంగా. 3 బ్యారేజ్లలో కలిపి దాదాపు 200 చిల్లర గేట్లు ఉంటాయి, అంత పెద్ద పని అది. దాని తర్వాత ఒక్కొక్క పంప్ అవుతు మొన్న వీళ్ళు వచ్చారు కదా నందిమేడారముల వరద కాలువలో నీళ్ళు పోయడానికి, కాళేశ్వరం అయిపోయింది, మరి ఆ పంప్ ఎందుకు వచ్చినావు మరి నేను అడుగుతా ఉన్నా, ఎట్లా వచ్చినాయి నీళ్ళు మరి, ఎందుకో వచ్చే కాళేశ్వరం లేదే వచ్చినాయా? మేమేం చేసినాం? మీలాగా లత్కోర పని చేయలే. మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే 2 బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టిన దశాబ్దాల తరబడి. ఇవి ఇక్కడ మిడ్మానర్ ప్రాజెక్టు అసంపూర్తిగా పెట్టారు, అక్కడ ఎల్లంపల్లి బారాజ్ అసంపూర్తిగా పెట్టారు, వాటిని మేము అగమేఘాల మీద కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఒక సీజన్లో మేము పనిచేస్తూ ఉంటే కట్ట నింపుతూ ఉంటే మాచారెడ్డి మండలంలో 25 సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద మానేరు వాగులు వచ్చేసి ఆ మిడ్మేనర్ కట్ట కొట్టుకొని పీకినారు. అది కట్టినోడు ఎవడండి? ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఇవాళ మంత్రి, వాళ్ళ కంపెనీ, వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ, వాళ్ళు కట్టినారు. మేము మీ లెక్క చిల్లరగాల లెక్క వ్యవసాయం. మేము ఏమనుకున్నాం ఆ రోజు, అగా మేఘాల మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి, రైతులకు నీళ్లు రావాలి, ఎంత తొందరగా వస్తే అంత మంచిది, మంచినీటి బాధ పోవాలి, సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డం తప్ప, మేము అన్నాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే, మేము పెట్టకపోదుమా, మన జైలు లేకపోదుమా, మీ లెక్క చిల్లర కథ వాడానంటే. ఆ రోజు ప్రభుత్వం మా చేతిలో లేకుండానా వేయలే, మేము ఆ చిల్లర పని చేయలే మీలాగా. సరే సరే దరిద్రుడు పోలేని చెప్పి కట్టినాం ప్రాజెక్టు, నింపి నిలబెట్టినాం, నిండా నింపి గంగమ్మలాగా తయారు చేసినాం. ఆ బ్రిడ్జి మీద పోతుంటే 2 పక్కల చూస్తే భయమయ్యే పరిస్థితి పెట్టినాం, అంత అద్భుతంగా నీళ్ళు కనబడేది, సముద్రంలా కనబడేది. దాన్ని మీరియాలో ఎడారి చేసినారు, నాశనం చేసినారు మీ తెలివి తక్కువతనం వల్ల, మీ అసమర్థత వల్ల. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి రాహుల్ గారు, ఫ్యాక్ట్ ఈజ్ ఆనెస్ట్లీ ఆనెస్ట్లీ టెలింగ్, గోదావరిలో వచ్చే వరద మామూలు ఉండదండి. ద ఫ్యాక్ట్ ఈజ్ దిస్, గోదావరిలో పైనుంచి నీళ్లు తక్కువ, కింద నీళ్లు తక్కువ. గోదావరిలో నీళ్లు వచ్చేదే, నీళ్లు దొరికేదే ప్రాణహిత, ఇంకో కాడ నీళ్లు లేవు. ఆ ప్రాణహిత దాటినాకనే కట్టాల, దానికోసం ఒక 6 నెలలు తపస్సు చేసినట్టు చేసి ఆ మేడిగడ్డను కనిపెట్టుకున్నాం మేము. మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ లైడార్ సర్వే కావాలంటే లైడార్ సర్వే కూడా చేసినాం. దాని డిజైన్ ఏందో సార్ వీళ్ళకి తెలుసా, వీళ్ళకి డిజైన్ గురించి అవగాహన ఉందా? ఏంది డిజైన్ ఏందండి? యాక్చువల్గా మేడిగడ్డ బరాజులో ఫ్యాక్ట్ ఏంటంటే, గోదావరి పొంగేటువంటి 3-3.5 నెలలు గేట్లన్నీ ఎత్తే ఉంటాయి, గోదావరికి తలగనే తలగాయి, నీళ్లు ఫ్రీ ఫ్లో ఉంటుంది, పోతూ ఉంటుంది, మనకు అవసరమైన నీళ్ళు ఎత్తుకుంటాం. అందుకే కన్నెపల్లి
దగ్గర పంప్ హౌస్, లక్ష్మీ బరాజ్ యొక్క పంప్ హౌస్ కన్నెపల్లి దగ్గర పెట్టింది, తెలివితక్కువతో పెట్టలే. మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉంటుంది అక్కడ. ఆ పాయింట్ పట్టుకున్నది అందుకు. అక్కడి నుంచి నందిమేడారంకు, అంటే మీకు బెరాజ్లకు వచ్చి నందిమేడారంకు, మేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్కు, గాయత్రి నుంచి వరద కాలువ ద్వారా మిడ్మానేర్కు, మిడ్మానేర్ ద్వారా ఎల్ఎండికి, మిడ్మానేర్ ద్వారా మలన్న సాగర్కు, మిడ్మానేర్ ద్వారా పైకి ఎస్ఆర్ఎస్పికి, ఎటు అవసరం ఉంటే అటు వాడుకునే విధంగా మిడ్మానేర్ను ఒక ఖజానా చేసినాం. గోదావరిలో నీళ్ళెత్తడానికి మేడిగడ్డ బ్యారేజే అవసరం లేదు, కానీ ఎప్పుడు అవసరం పడుతుంది? అది టాక్టికల్ అప్రోచ్. 25 వేల క్యూసెక్ల ప్రవాహం స్టార్ట్ అయిందంటే గోదావరిలో జూన్ ఎండ్కు ఆ గేట్లన్నీ ఎత్తేస్తామండి. అసలు బ్యారేజీలో నీళ్ళు ఆపరు. ఎప్పుడు ఆపుతారు? మళ్ళా ప్రవాహం 25 వేల క్యూసెక్లకు డౌన్ అయ్యేదాకా ఆపుతారు. చివరిలో సెప్టెంబర్ మాసం చివరిలో ఆ గేట్లు దించుతారు. అది కూడా మొత్తం గేట్లు దించరు. అటు ఒక రెండు, ఇటు ఒక రెండు, ఆ చివరికి రెండు, ఈ చివరికి రెండు వదిలిపెట్టి వచ్చిన నీళ్ళు వచ్చి పెట్టేట్టు చేసి ఒక 9 TMCలు 10 TMCలు నిల్వ ఉండేటట్టు దానిలో ఆపడతారు. వచ్చినవి పోతూ ఉంటాయి. ఆ 9-10 TMCలు పెడితే కొద్దిగా బిల్డ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎత్తి పోసుకుంటూ ఉంటాం. ఎత్తి ఇప్పటికప్పుడు పోస్తూ ఉంటాం కాబట్టి కరెక్ట్గా చెరువులు, చెక్ డ్యాములు, కుంటలు అన్ని నిండి ఉంటుండే, భూగర్భ జలం రీఛార్జ్ అవుతుండే, ఏ బాధలు లేకుండే పంటలు ఎండకుంటుండే.